बीजेपी ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల పడగొట్టి అడ్డదారిలో గద్దెనెక్కాలనుకునే నీతిమాలిన రాజకీయాలు మానుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఢిల్లీలో అధికార ప్రతినిధి మాజీ పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ మంద జగన్నాథం అన్నారు. మంగళవారం ఇటికేల మండల పరిధిలోని కొండేరు గ్రామంలో జగన్నాథం తన స్వగృహంలో విలేకరులకు ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మంద జగన్నాథం మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వ పెద్దలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి రాష్ట ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు పంట కుట్రలో బీజేపీ శ్రేణులు విఫలమయ్యారని డాక్టర్ మంద జగన్నాథం తెలిపారు. ఈ కార్యక్రమంలో సమావేశంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు పడ్డేపల్లి శ్రీనివాసులు అలంపూర్ నియోజకవర్గ టీఆర్ఎస్ మాజీ ఇన్ఛార్జ్ మంద శ్రీనాథ్ గిడ్డారెడ్డి రామ్రెడ్డి టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యా వైద్య రంగాల్లో గాని అభివృద్ధి కార్యక్రమాల్లో దేని కూడా సహకరించమని చెప్పేసి ఉదాహరణకు ఈనాడు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లో ఇంతింత పెద్ద ప్రాజెక్ట్ పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టుని జాతీయ హోదా ఇవ్వండి అని చెప్పేసి కోరితే లేదా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కన్నా జాతీయ హోదా ఇవ్వండి అని కోరితే వీటికి జాతీయ హోదా కాదు కదా. మామూలుగా మానవత్వంతో ఏదో ఒక ఆర్థిక సహాయమైన చేయకుండా లేదా వాటికి ప్రతి అడుగులో అడ్డుపడతా ఉన్నారు. ఉదాహరణకు ఈనాడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గతంలో ఒకసారి ఎన్జీటీకి వెళ్ళారు. వెళ్ళి ఆ ఎన్జీటీ నుంచి క్లియరెన్స్ తెచ్చుకుంటే మళ్ళీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎన్జీటీ నుంచి వర్క్ మీరు ఆపేయండి అని చెప్పేసి ఈనాడు ఇన్స్ట్రక్షన్ చెప్పి దశాబ్దాలుగా రెండు నదుల మధ్య కృష్ణ తుంగభద్ర నదుల మధ్య ఉన్న ఈ నడిగడ్డ ప్రాంతం అయిపోయింది. కృష్ణా నది మీద ఈనాడు రామన్పాడు కట్టుకున్నాం. ఇప్పుడు కలకుర్తి ఎత్తిపోతుల పథకం ద్వారా లేదా దాదాపు షాద్ నగరు నారాయణ మక్తల్ నారాయణపేట మక్తల్కి ఇదంతా కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇచ్చేయక ప్రోగ్రామ్ ముందుకు తీసుకుపోతూ పాత పాలమూరు లేదా మహబూబ్నగర్ జిల్లాలో నీటి వసతి లేని ప్రాంతం అంటూ ఉండదు అని చెప్పేసి చేయడానికి కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తా పరిపాలన చేస్తూ రాష్ట్రంలోని ప్రజలందరి మన్నను కొంటూ పొందుతూ దేశంలో అగ్రగామిగా పేరు తెచ్చుకుంటున్న కేసీఆర్ గారి యొక్క పట్ల ఒక రకమైన విద్వేషాన్ని పెంచుకొని ఈనాడు కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ గారిని ఏ విధంగా రాజకీయంగా అతనికి కష్టాలు కల్పించాలని చేస్తున్న కుయుక్తులు నేను అనుకుంటాను. ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం చేసినంతగా గతంలో ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా ఇటువంటి కార్యక్రమాలు ఏనా ఏ కేంద్ర ప్రభుత్వం చేయలేదు. మేము చెప్పింది వినండి, లేకపోతే మీద మిమ్మల్ని అన్ని విధాలు సతాయిస్తాం, ఆర్థిక వనరులు సమకూర్చాం, విద్య వైద్య రంగాల్లో కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో దేని కూడా సహకరించమని చెప్పేసి ఉదాహరణకు ఈనాడు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లో ఇంతింత పెద్ద ప్రాజెక్ట్ పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టుని జాతీయ హోదా ఇవ్వండి అని చెప్పేసి కోరితే లేదా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కన్నా జాతీయ హోదా ఇవ్వండి అని కోరితే వీటికి జాతీయ హోదా కాదు కదా. మామూలుగా మానవత్వంతో ఏదో ఒక ఆర్థిక సహాయమైన చేయకుండా లేదా వాటికి ప్రతి అడుగులో అడ్డుపడతా ఉన్నారు. ఉదాహరణకు ఈనాడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గతంలో ఒకసారి ఎన్జీటీకి వెళ్ళారు.
एनजीटी क्लीयर मल्ली केंद्र प्रभुत्म द्वारा एनजीटी वर्क आपे इंस्ट्रक्ष दशाब्दालुगा रेंडु नदुल मध्य कृष्णा तुंगभद्रा नदुल मध्य नरिगड्ड प्रांतम कृष्णा नदी मीद रावणपाड़ इप्पुडु कलवकुर्ति एत्तिपोतुल पथकं द्वारा लेदा दादापु शाद नगर नारायण मक्तल नारायणपेट मक्तल पलमूर रंगारेड्डी प्राजेक्ट नीति प्रोग्रम मुझे पात पालमूर लेदा महबूबनगर जिले नीति वसति लेने प्रांतमंटू उ केसीआर गयत्न